సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలుగు రాష్ట్రాలు నిప్పులు కొలిమిగా మారాయి. భానుడి ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. భయంకరమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. దేశంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతూ ఉండటం ఆందోళనకు గురిచేసే అంశంగా మనం చూడొచ్చు. శుక్రవారం ఏకంగా 8 జిల్లాల్లోని 45 డిగ్రీలు దాటింది. దాటిన కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 5 రోజులు ఎండలు మరింత దంచుకొడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వచ్చే 5 రోజుల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రజలు ఎవరో ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వేడిగాలులు విస్తాయని పేర్కొంది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో శనివారం నుంచి తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం కనిపిస్తోంది. మే నెలలో ఎండలు మరింత విజృంభించే అవకాశం ఉంది. రాబోయే వారంలో తెలంగాణలోని 33 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు దాదాపుగా 50 డిగ్రీలు చేరే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అటు ఏపీలోనూ ఎండలు భయపెడుతున్నాయి. రాబోయే రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండి అంచనా వేస్తోంది. రానున్న 5 రోజుల్లో ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని అంటున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 45.5 డిగ్రీలకు చేరాయి. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమరిలో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా కొత్త వలసలో 44.2, మన్యం జిల్లా సాలూరులో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 41 మండలాల్లో తీవ్రంగా 116 మండలాల్లో మోస్తరు వడగాల్పులు వీచాయి. రానున్న 2 రోజులు ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరనుంది. శనివారం శ్రీకాకుళం, అల్లూరి, అనకపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, రాష్ట్ర వ్యాప్తంగా 183 మండలాల్లో మోస్తరు వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.